గత 5 ఏళ్ల తరువాత లబ్దిదారుల కళ్లల్లో సంతోషం, ఆనంద బాష్పాలు చూశానని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నారాయణ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఉదయం 5:45 ప్రారంభించారు. ముందుగా ఎలమవారి దిన్నెలో పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం జెండావీధి, కపాడిపాలెంలో లబ్దిదారులకు పెన్షన్లు అందజేశారు. చివరగా వెంకటేశ్వరపురంలో టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో కలిసి పింఛన్లు అందజేశారు. స్వయంగా మంత్రి, ఎంపీలతో పాటు కోటంరెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్లు లబ్దిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వారితో మాట్లాడి గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తేడాను వివరిస్తూ ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు పెంచిన పెన్షన్లను అందిస్తున్నారని వారు తెలియజేశారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు వాతావరణం కూడా చాలా చల్లగా, ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఏ ఇంటికెళ్లినా లబ్దిదారుల కళ్లల్లో ఆనంద బాష్పాలు చూశామన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రజలందరి తరపున సీఎం చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు. గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, అసలు రాష్ట్ర ఖజానాకి ఆదాయం లేకుండా చేశారని మండిపడ్డారు. దీంతో రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిందన్నారు. అలాంటి పరిస్థితిలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు తనకున్న అనుభవంతో ఇచ్చిన మాటను తప్పకూడదన్న లక్ష్యంతో పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా ఒక్క చంద్రబాబు నాయుడుకే ఉందన్నారు. ఇంకా అనేక విషయాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, నారాయణ విద్యాసంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ తాలబాక్ అనురాధ, మహిళా నేత విజేతారెడ్డి, టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు అండి. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ ఏదైతే మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఈరోజు రాష్ట్రంలోని అందరికీ, అంటే 68 లక్షల మందికి ఈరోజు యాక్చువల్గా పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణంలో. ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాలా 7,000 రూపాయలు ఇస్తారని. 3,000 ఉన్న పెన్షన్ 1,000 రూపాయలు పెంచడమే కాకుండా గత 3 నెలలది కూడా కల్పిస్తానన్నారు. అయితే 3,000 4,000 చేయించాము కానీ గత జరిగిపోయిన 3 నెలలది కూడా ప్రభుత్వం రాకముందుది కూడా ఇస్తామని అన్నారంటే అది నిజమా కాదని అందరూ డౌట్ పడ్డారు. అంటే వైసీపీ పరిపాలన జరిగిన ఆ 3 నెలలది కూడా ఈ నెలలో కల్పిస్తానన్నారు, దానికి అందరూ డౌట్ పడ్డారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో మాట మీద నిలబడి ఈరోజు 7,000 రూపాయలు యాక్చువల్గా ప్రతి వృద్ధులకి, అదేవిధంగా వికలాంగులకి, ఎవరికైతే ఇవ్వటం 68 లక్షల మందికి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. చక్కగా ఈరోజు మార్నింగ్ 5:45 తెల్లవారుజామునే ఎలమవారి దిన్నె 13 డివిజన్లో ఎలమవారి దిన్నె 246 బూత్ ఆ బూత్ నేను అడాప్ట్ చేసుకున్నా. నెల్లూరు సిటీలో ఈ సంవత్సరం జరిగిన ఎలక్షన్స్లో 248 బూతులు ఉంటే ఒక్కొక్క బూత్ని ఒకరో ఇద్దరు ముగ్గురు అడాప్ట్ చేసుకున్నారు. ఆ యొక్క బూత్ వైజ్ ఎలక్షన్ చేసాం, డివిజన్ వైజ్ కూడా కాదు, బూత్ వైజ్ ఎలక్షన్ చేసాం. ఆ 248 బూత్లో ఒక బూత్ను కూడా నేను అడాప్ట్ చేసుకున్నా. ఆ బూత్లో ఓటర్ వెరిఫికేషన్ కూడా నేనే చేశా. అందుకని వాడు కూడా పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్లో ఆ బూత్కే పోయాను తెల్లవారి 5:45 పోయి 5:45 స్టార్ట్ చేశాను. అప్పటికే వృద్ధులు వాళ్ళందరూ లేచి రెడీగా ఉన్నారు. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. చాలా వాతావరణం చాలా చాలా చల్లగా, ప్రశాంతంగా, ఎంతో ఆనందంగా ఉండే విధంగా వాతావరణం ఉంది. ఈ వాతావరణంలో యాక్చువల్గా వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే వాడు కళ్ళలో నుంచి యాక్చువల్గా నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏడుపు కాదు, ఆనంద భాషాలు. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని నిజంగా ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రజలందరి తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఖజానా ఖాళీ, ఖజానాలో డబ్బులు లేవు, అవన్నీ ఇష్టం వచ్చినట్టు చేశారు. ఒక ఒక రాష్ట్రము, దానికి ఒక ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో ఎలా ఇన్కమ్ జనరేట్ చేయాలి అటువంటి ఏమీ లేకుండా, జనరేషన్ అనేది లేకుండా చేస్తూ నాశనం చేశారు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు తనకున్న అనుభవంతో ఈరోజు యాక్చువల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు అత్యధిక మెజారిటీ సీటుతో, అత్యధికమైన మెజారిటీతో నాయకులను, ఎమ్మెల్యేలు గెలిపించుకున్న ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావడానికి అన్ని విధాల వారి అనుభవాన్ని ఉపయోగించి
ముందుకు తీసుకోవటం అంటే ఒకటే, ఆర్థిక స్థితి రాష్ట్రానికి పెరగాల. ఆర్థిక స్థితి పెరగాలంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ డెవలప్ కావాలి, ఇండస్ట్రీస్ రావాలి, వ్యాపారస్తులు చక్కగా చేసుకోవాలి. అన్ని రకాల వ్యాపారస్తులు, చిల్లర వ్యాపారస్తుల నుంచి టోకు వ్యాపారస్తుల దాకా ప్రతి ఒక్కరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చక్కగా చేయాలి. వాళ్ళు వ్యాపారాలు చేసినప్పుడు ప్రభుత్వానికి జిఎస్టీ వస్తుంది, టీడీఎస్లు వస్తాయి, ఇన్కమ్ ట్యాక్స్లు వస్తాయి, దాంతో మన రాష్ట్రానికి షేర్ పెరుగుతుంది. పెరిగినప్పుడు దాంట్లో కొంత ఇలాంటి సంక్షేమ పథకాలు చేస్తాం, కొన్ని వచ్చి డెవలప్మెంట్కి చేస్తాం. డెవలప్మెంట్కి చేసినప్పుడు మన యువతకు ఉద్యోగాలు వస్తాయి. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవంటే డెవలప్మెంట్ లేదు, డెవలప్మెంట్ లేనప్పుడు ఉద్యోగాలు లేవు. అందుకనే డిఎస్సీని అనౌన్స్ చేసి 16,000 పైగా వాళ్ళకి యాక్చువల్గా ఉద్యోగాలు వచ్చేట్టుగా సీఎం గారు ఒక మేజర్ డెసిషన్ తీసుకున్నారు. సో ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పెడుతున్న రాష్ట్రం, మాట తప్పకుండా ఏదైతే మాట చెప్పారో ఆ మాట చేసే దాంట్లో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినందుకు అటు చదువుకున్న వాళ్ళందరూ ఈరోజు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు చెప్తున్నారు. ఈరోజు పెన్షన్స్ ఏదైతే రిలీజ్ చేసామో డోర్ టు డోర్, ఇక్కడ కూడా ఒక విషయం ఉంది, అంతకుముందు వాలంటీర్స్ ఇచ్చేవాళ్ళు, హైకోర్టు సుప్రీంకోర్టులు వాలంటీర్స్ని ఎలక్షన్ ముందు ఉపయోగించకూడదంటే వాళ్ళని ఆపేశారు. ఆపేసి ముసలి వాళ్ళని సెక్రటరేట్ ఇమ్మన్నారు. పాపం వాళ్ళు వచ్చారు, క్యూలో నిలబడ్డారు, నానా బాధలు పడ్డారు, అక్కడక్కడ కొందరు చనిపోయారు ఆ ఎండలో, అది ఎండ ఎండ. ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు నాయకుడు చెప్పాడు, రాష్ట్రంలో ఎంతోమంది ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళందరిని ఉపయోగించి ఇంటింటికి పోయి ఇప్పించండి అన్నారు. వాళ్ళందరిని ఉపయోగించి ఇంటింటికి పోయి ఉపయోగించండి, మా మీద కోపంతో వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని వారు ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈరోజు ముఖ్యమంత్రి పార్టీ అధినేత చెప్పారు, కానీ వాళ్ళు ఇలా ప్రజలకు మా మీద కోపం రావాలని వాళ్ళందరినీ తీసుకొచ్చారు, చాలా ఇబ్బంది పడ్డారు. ఈరోజు అటువంటి ఇబ్బంది పడకూడదని ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న జిల్లాల్లో ఉన్న ఎంప్లాయీస్ చేయమంటే, నెల్లూరు జిల్లాలో 8,000 మంది ఎంప్లాయీస్ని యాక్చువల్గా ఈరోజు కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు సెట్ చేశారు, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. ఒక్కొక్కరికి 50 కంటే ఎక్కువ ఇళ్ళు లేవు, ఒక్కొక్కరికి 50 డిస్ట్రిబ్యూట్ చేసేట్టుగా కేవలం ఒక రోజులో పూర్తి చేసేట్టుగా, గత ప్రభుత్వం 5 రోజులు చేసింది, ఒకే రోజులో పూర్తి చేసేటట్టుగా. ఎవరన్నా ఈ బయోమెట్రిక్స్లో అట్లా ఇబ్బంది వస్తే నెక్స్ట్ చేసేట్టుగా ఆదేశం ఇచ్చారు. ఈరోజు మన జిల్లాలో 8,000 మంది ఉద్యోగాలు పనిచేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా. వీలైనంత వరకు ఇవాళ సాయంకాలానికి ఈ జిల్లాలో పెన్షన్స్ అవుతాయి, ఏదైనా 1-2 మిగిలితే రేపు ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ. సార్ చంద్రబాబు నాయుడు. సరే సార్, చంద్రబాబు నాయుడు. అమ్మా సరే, దాన్ని కుదుర్తున్నారు అనుకుంటున్నాను. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో.
సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు.